గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం మహాత్మా జ్యోతిరావు పోలే 131వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు బస్ స్టాండ్ సెంటర్ లో ఉన్న పోలే విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వివక్ష పారద్రోలడానికి విద్య ద్వారానే సాధ్యపడుతుందని, పాఠశాలను స్థాపించి ఆయన సతీమణి సావిత్రిబాయి పోలే మొదట ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిరావు పోలేదేనని, వెనుకబడిన బీసీలు స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారని, పోలే ఆశయాలను ఆదర్శాలను సమాజానికి ఉపయోగపడే విధంగా పాటించినప్పుడే ఆయనకు నిజమైన ఘన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటంశెట్టి శ్రీనివాస్, భూషి జయలక్ష్మి, భాస్కరరావు, గొబ్బుల మూర్తి, బండారు బులితాత, విల్ల మారుతి, సూర్య చంద్రారావు, వీరబాబు, సుబ్బారావు, మోహన్, మనీష్, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఈనాడు వారి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి అందరికంటే ముందుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద, రుగ్మతల మీద గలవిప్పిన మొట్టమొదటి తరం నవయుగ వైతాళికుడు జ్యోతిరావు పూలే గారు. మరి వారి గురించి తెలుసుకోవడం ఈ సమాజానికి ఆలస్యమైనా, తర్వాత తరం నాయకుల్లో ఎందరో ఈ సమస్యల మీద ముందుకు వచ్చినా, తొలుతగా ఈ సమాజం పట్ల అవగాహనతో స్త్రీల విద్య కోసం కానీ, వెనుకబడిన అట్టడుగునున్న వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం కానీ మొట్టమొదటగా గలవిప్పినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. వారి భార్య సావిత్రిబాయి పూలే గారు కూడా స్త్రీల విద్య కోసం కానీ, స్త్రీల హక్కుల కోసం కానీ ఆనాడు సమాజం కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తులు జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు అనేది తెలియజేసుకుంటూ ఈనాడు ఈ సందర్భంగా వారి ఘనమైన నివాళులు అర్పించడం, వారి విగ్రహాన్ని పుష్పాలంకరణ చేయడమే కాకుండా వారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆదర్శాలు మనం ముందుకు తీసుకెళ్లడంలో ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా మనందరం కూడా కంకణబద్ధులై పనిచేయాలని కోరుకుంటూ